అనంతపురం జిల్లా మడకశ పట్టణంలో అంబేద్కర్ సర్కిల్లో జరిగిన అంబేద్కర్ జయంతిలో భాగంగా దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతు ఆధ్వర్యంలో వారి బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నగారా మరియు టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ, దేశంలో గత 7 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగంపై, రిజర్వేషన్లపై, దళితులపై, మైనార్టీలపై, బడుగు బలహీన వర్గాలపై మూకదాడులు, అత్యాచారాలు లెక్కలేనని జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుండా మతోన్మాదులకు వత్తాస్ పలుకుతుందని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతృత్వానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డు తగులుతూ ప్రజాస్వామ్య దేశాన్ని బలహీనం చేసి మానవవాద దేశంగా మార్చే కుట్ర జరుగుతుందని, దీన్ని కుల మతాలకు, వర్గ వర్ణాలకు, జాతులకు అతీతంగా ఒక్కటై రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవలసిన అవసరముందన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా స్థానిక ఎమ్మెల్యే తిప్పేస్వామి, జిల్లా సిపిఐ నాయకులు దాదాపీర్, ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు అంజనప్ప తదితరులు పాల్గొన్నారు. మొత్తం అన్ని సంస్థల్ని ప్రైవేటు చేస్తున్నారు. బాగా గుర్తు పెట్టుకోండి, ప్రైవేటులో ఈ రిజర్వేషన్లు ఒక్కటి చెల్లవు. మనం ఏదో అనుకుంటున్నాము, ఎస్సీ ఎస్టీలో మాకు 10% రిజర్వేషన్లు ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయని. రైల్వే వెళ్ళిపోయింది, ఎల్ఐసి వెళ్ళిపోయింది, అన్ని వెళ్ళిపోతున్నాయి. మా రిజర్వేషన్లు కూడా సన్నగిల్లుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా మొత్తం రిజర్వేషన్లని వాళ్ళు నిర్మూలన చేసే ప్రయత్నంలో ఉన్నారు. రాజ్యాంగాన్ని నిర్మూలన చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికీ మనం సంఘటితమై మేల్కొనకపోతే రేపు ఒక 10-15 సంవత్సరాల తర్వాత 3000 సంవత్సరాల భాష శృంఖలను తెచ్చిన మహనీయులు అంబేద్కర్ త్యాగాలకు ఏ విధమైనటువంటి విలువలున్నదు. ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి, తన భార్య బిడ్డల్ని పణంగా పెట్టి అందరి యొక్క వాళ్ళ చావుల మీద మా బ్రతుకులున్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, ఎస్సీ ఎస్టీల బతుకులు బాబాసాహెబ్ అంబేద్కర్ కుటుంబ త్యాగం మీద మనకు ఉన్నాయి. భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు. పిల్లలు చనిపోతే చిట్ట చివరికి